आंधी कांडन चूँगी इरव अध्याय इरव वचन याकोब चपंडे तंड्री मोसम चपंडी अब इसाकु నా కుమారుడా ఇంత శీఘ్రముగా అది నీకు ఎట్లా దొరికినని అడుగగా అతడు నీ దేవుడైన యెహోవా నా ఎదుటకు దానిని రప్పించుట చేతనే అని చెప్పెను అప్పుడు ఇస్సాకు నా కుమారుడా నీవు ఏశావును నా కుమారుడవో కావో నేను నిన్ను తడిమి చూస్తేనే కాని దగ్గరకు రమ్మని చెప్పెను యాకోబు తన తండ్రి అయినా ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతని తడవి చూచి స్వరము యాకోబు స్వరమే కాని ఏశావు చేతులే అక్కడ ఏం చేస్తారు చెప్పండి యాకోబు ఇస్సాకుని ఏం చేస్తున్నాడు చెప్పండి ఇస్సాకు ఎవరు చెప్పండి తండ్రి యొద్ద దీవెన కుట్టేయాలని చెప్పి ఏశావు వస్త్రాలను ధరించాడు ఏం చేస్తారు చెప్పండి యాకోబు ఏశావు యొక్క వస్త్రాలు ధరించాడు వాటిని ధరించి ఆ మోసంతో తండ్రి కళ్ళు కనపడని స్థితిలో ఉన్నాడు ఇస్సాకు అతని దగ్గరకు వెళ్ళి నా కుమారుడా నీవు మంచి వేటగాడవు కదా నాకు ఇష్టమైనది వేటాడి నాకు ఆహారము సిద్ధము చేయి నేను నిన్ను దీవిస్తాను అని ఏశావుతో చెబితే ఏశావు ఏం చేశాడు చెప్పండి నిర్లక్ష్యతగా దేవుని యొక్క ఆజ్ఞలను విడిచిపెట్టి తన మనసుకు తోసినట్లుగా ప్రవర్తిస్తున్నాడు తండ్రి ఆకలిని గుర్తించలేకపోయాడు తండ్రి దీవెన మీద ఆశీర్వాదాల మీద ఆసక్తి లేనివాడుగా ఉన్నాడు కనుక ఆశీర్వదిస్తానయ్యా నీవు నాకు కావలసినవన్నీ సిద్ధపరచాయని తండ్రి అడిగినప్పుడు ఆ మాటను నిర్లక్ష్యత చేసి ఏం చేశాడు చెప్పండి ఆ తండ్రికి మరి ఎంతగానో అక్కడ కావలసిన సమయం తగిన సమయంలో సిద్ధపరచలేకపోయాడు కనుక ఆ విషయాన్ని యాకోబు చూశాడు తండ్రి కావలసిని సిద్ధపరిచాడు ఆ సమయము ఎందుకంటే ఏశావు రాలేడు అనే సమయం తెలుసు గనక ఆ ఏశావు యొక్క బట్టలు వేసుకున్నాడు అలాగే ఏశావు వలె స్వరం మార్చాడు అట్లాగే తండ్రి దగ్గరికి వెళ్ళి కావలసినవన్నీ సిద్ధపరిచి తండ్రి నన్ను ఆశీర్వదించు నేను ఏశావుని అంటున్నాడు అన్నప్పుడు యాకోబు అక్కడ స్వరము చూస్తే అక్కడ గుర్తుపెట్టాడు ఎవరు చెప్పండి ఇస్సాకు అంటున్నాడు స్వరము చూస్తే నీది యాకోబు స్వరమే కానీ చేతులు మాత్రమే ఏశావులాగా ఉన్నాయి అంటున్నాడు వేషం వేసుకున్నాడు ఏశావుకు వస్త్రాలున్నా ఎందుకంటే అతని వస్త్రం అంతా అతని యొక్క శరీరము రోమముతో ఉంటుంది వెంట్రుకలతో ఉంటుంది అలాంటి ఒక శర్మాన్ని ధరించుకున్నాడు తండ్రిని మోసం చేయటానికి దీవెనలు కొట్టేయటానికి వెళ్ళాడు కానీ యాకోబు ఎందుకంటే నేను నిజముగా ఏశావునే అంటున్నాడు స్వరము చూస్తే నీవు యాకోబు స్వరము కానీ నీవు మాత్రం చేతులు చూస్తే ఏశావులాగున్నావు అని చెప్పి ఏం చేశాడు చెప్పండి దీవించాడు దేవునికి స్తోత్రము అల్లుడా అది దేవునికి అదికి దేవునికి కూడా అనుకూలతగా ఉన్నది కనుక ఏశావు మోసము చేసి దీవెన సంపాదించాడు కనుక ఒకరోజు ఏశావును మోసగించిన యాకోబు పరిస్థితి అదే మోసము తన బిడ్డలు కూడా చేశారు చూడండి ఆదికాండము 37వ అధ్యాయము 31వ వచనం చూడండి
వారు వారు ఏసాపు అంగీని తీసుకొని ఏసేపు యొక్క అంగీని తీసుకొని ఒక మేక పిల్లను చంపి ఒక మేక పిల్లను చంపి దాని రక్తములో దాని రక్తముతో ఆ అంగీ ముంచి ఆ అంగీని ముంచి ఆ విచిత్రమైన ఆ విచిత్రమైన నిలువటంగీని పంపగా నిలువటంగీని పంపగా పంపగా వారు తండ్రి యొద్దకు వారు తండ్రి యొద్దకు దానిని తెచ్చి దానిని తెచ్చి ఇది మాకు దొరికెను ఇది మాకు దొరికెను ఇది నీ కుమారుని ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో అంగీయో అవునో కాదో గుర్తుపట్టమని చెప్పిరి గుర్తుపట్టమని చెప్పి చెప్పిరి ఆ అతడు దానిని అతడు దానిని గుర్తుపట్టి ఈ అంగీ నా కుమారునిదే ఈ అంగీ నా కుమారునిదే దుష్టమృగము దుష్టమృగము వానిని తినివేసెను వానిని తినివేసెనని యేషేపు నిశ్చయముగా యేషేవు నిశ్చయముగా చీల్చబడెననిను చీల్చబడెనని అనెను అనెను యాకోబు యాకోబు తన బట్టలు చింపుకొని తన బట్టలను చింపుకొని తన నడుమున తన నడుమును గోనెపట్ట కట్టుకొని గోనెపట్ట కట్టుకొని అనేక దినములు అనేక దినములు కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా అంగలార్చుచున్నాడు దేవునికి స్తోత్రము యాకోబు ఏదైతే తండ్రిని మోసం చేసి ఏం చేశాడు చెప్పండి ఏసావు బట్టలు వేసుకుని దీవిన ఏ రీతిగా కుట్టేశాడో అదే రీతిగా తన కుమారుడైన యేసేపు ఏం చేశాడు చెప్పండి అన్నదమ్ములే అతన్ని అతమార్చి అతన్ని వేరే ప్రాంతానికి అమ్మివేసి తండ్రి దగ్గరకు అతని అంగీ తీసుకుని వచ్చి మేక పిల్లను చంపి రక్తముతో తడిపి ఇది నీ కుమారుడదో కాదో నీవే గుర్తుపట్టుమని ఆ మోసాన్ని ఏం చేశారు చెప్పండి మోసముతోనే మరలా అతనిని మోసపరిచారు దేవునికి స్తోత్రము హల్లెలూయా అక్కనిగా యాకోబు ఆ అంగీని చూసి నా కుమారుడిదేనని చెప్పి అంగలార్చి ఏడిసి ప్రాలాపించిన తన జీవితంలో ఏది ఇత్తాడో ఆ పంటనే కోశాడు దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు ఓ మనుష్యుడా దేవుడే ఉన్నారు చెప్పండి మనము ఏది ఇత్తుతామో ఆ పంటనే కోస్తాం మనం ఎవరిని మోసం చేస్తామో తిరిగి మరలా అదే మోసము మనం మోసపోతాం కనుకని దేవుడు అన్ని విషయాలలో మన విషయంలో మోసపోకుండా దేవుడు ఎన్నడూ ఎక్కిరించబడడు ఎందుకంటే ఓ మనుషులు ఎందుకంటే అనేక విషయాలలో మనము అనుకున్న అనుకూలగా అనేక రకాలుగా మనకు అనుకూలత సమయం ఉన్నదేని అనుకూలతగా ఉన్నదేని ఏం చేస్తాం చెప్పండి అనేక విషయాలలో అనేక తప్పులు చేస్తుంటాం కానీ తిరిగి వాటి ప్రతిఫలాన్ని మనము అనుభవించాల్సిందే కనుక తప్పకుండా అందుకే మనుషుడు ఏది ఎత్తుతాడో ఆ పంటనే కోస్తాడు అని దేవుడు చెప్తున్నాడు అలాగే మరి దేవుడు మనకు అనేక విషయాలలో చెలవిస్తున్నాడు చూడండి రెండో దశలోనిక రెండో అధ్యాయము పది వాక్యం చూడండి రెండవ దశలోనిక రెండో అధ్యాయము పది వాక్యం దుర్నీతిని పుట్టించు దుర్నీతిని పుట్టించు పుట్టించు సమస్త మోసముతోను సమస్తమైన మోసముతోను మోసముతోను నశించుచున్న వారిలో నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును సాతాను కనపరుచుచున్న బలమును బలమును అనుసరించి ఉండును అనుసరించి ఉండును ఉండును ఇందుచేత అందుచేత సత్యమును నమ్మక సత్యమును నమ్మక దుర్నీతియందు దుర్నీతియందు అభిలాష గలవారు అందరూ శిక్షావిధి పొందుటకై శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని మోసము చేసే శక్తిని దేవుడు వారికి దేవుడు వారికి పంపుచున్నాడు పంపుస్తున్నాడు ఎందుకని పంపుతున్నాడంటే దుర్నీతిని పుట్టించు సమస్తమైన మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనపరుచుచున్న బలమును అనుసరించియుండును అనుగ్రహించి ఉండును దుర్నీతి ఉన్నప్పుడు ఏమవుతుంది చెప్పండి సాతాను మనలను వశీపరుచుకుంటుందంట దుర్నీతి పుట్టించు సమస్త మోసముతో నచించుచున్న వారిలో సాతాను కనపరుచుచున్న బలము అనుసరించి అనుగ్రహించబడి ఉన్నది దేవునికి స్తోత్రము హల్లెలూయా సాతాను ఎవరిని తీసుకుంటుంది చెప్పండి దుర్నీతి పరులను
సత్యము నందు నిలిచిన వారితో కాదు అసత్యములో నడిచేవారు అన్యాయము క్రీలలో పాలిభాగస్తులుగా ఉన్న వారిలో సాతాను ఏం చేస్తుంది చెప్పండి తన బలాన్ని వారిలో వాడుకుంటుందంట సాతానుకు ఎందుకంటే అనుచరులుగా ఉంటారు వారిని మోసం చేయడానికి వారిని ఎందుకంటే అనేకులను మోసపుచ్చడానికి సాతాను వారిని అనుచరులుగా వాడుకుంటుంది వారిని బలపరుస్తుంది వారు చేయరాని కార్యములు రోమా పత్రిక 1వ అధ్యాయము 28వ వాక్యాన్ని చూడండి మరియు వారు తమ మనసులో దేవునికి చోటియనొల్లకపోయిరి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసును దేవుడు వారికి భ్రష్ట మనసును వారికి అప్పగించెను అట్టివారు సమస్తమైన దుర్నీతి చేత దుష్టత్వము చేతను లోభము చేతను లోభము చేతను ఈర్ష్య చేతను నిండుకొని శిక్ష చేత నిండుకొని మచ్చరము మత్సరము నరహత్య నరహత్య కలహము కలహము కపటము కపటము వైరమను వాటితో మరి అనేకమైన వాటితో నిండిన వారే నిండి ఉండుతారు దేవునికి స్తోత్రము మొదటిగా దేవుడే ఉన్నాడు చెప్పండి దేవుని వాక్యము వారి మనస్సులోనికి వెళ్ళనందున వారి మనస్సును తెరవనందున వారు దేవుని మాటలు విననందున దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి వారిని సమస్తమైన దుర్నీతికి మోసమునకు దేవుడే సాతానుకు వారిని అప్పగిస్తున్నాడంట ఎందుకండి సాతానుకు అప్పగిస్తున్నాడు దేవుడు నా కుమారులారా నా కుమార్తెలారా మోసపోకండి సాతాను మిమ్మల్ని బలపరిచి మిమ్మల్ని మోసగించి మిమ్మల్ని అనేక శిక్షకు పాత్రులుగా చేస్తుంది మోసపోకండి అని హెచ్చరిక చేసినప్పుడు విననప్పుడు ఆ మాటకు లోబడినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి దేవుని వాక్యము వారి హృదయములో స్థానము లేనప్పుడే దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి వారిని సాతానుకు అప్పగిస్తున్నాడంట చేయరాని కార్యములు మాటలాడకూడని మాటలు వారిని అప్పగించి వారిని సాతానికి అప్పగించినప్పుడు వారి జీవితము శిక్షకు శోధనకు పాత్రులకు గురి అయిపోతుంది కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఓ మనుషుడా ఉత్తమమైన వాటిని నీకు నేను ఇప్పుడు తెలియజేస్తున్నాను మారు మనసు పొందు కనికిరమును ప్రేమ నీ యొద్ద నుండి ఎన్నడూ విడిచిపోనిముక మోసము అన్యాయము చేసేవారు దుర్నీతి సంబంధులు సాతాను యొక్క బలపరిచే బలము వారిలో ఉంటుంది అంటున్నాడు సాతాను బలముగా వాడుకుంటుంది అబద్ధం మోసం అన్యాయము చేసే ప్రతి ఒక్కరిలో సాతాను బలము కనపరచబడి ఉంటుంది అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు అందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షా విధి పొందుటకే అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుస్తున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా మోసము చేసే శక్తి అనేకులను మోసపరుస్తారు మోసగించబడతారు మోసపోకండి అంటున్నాడు యాకోబు మోసం చేశాడు దుర్నీతి వల్ల తండ్రిని మోసం చేశాడు మామను మోసం చేశాడు తిరిగి మరలా దానికి ప్రతిఫలంగా శిక్షను పొందాడు కనుక తిరిగి దేవుడి సన్నిధిలో తన పాపాన్ని ఒప్పుకున్నాడు యాకోబు పశ్చాత్తాపడ్డాడు నేను పాపిని మోసగాడను నన్ను క్షమించండి నన్ను దీవిస్తేనే నేను నిన్ను వదులుతానని దేవుని సన్నిధిలో సాగిలపడి ప్రార్థన చేశాడు పాప క్షమార్పణ పొందుకున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా అలాంటి యొక్క ప్రార్థన నీలో ఉంటే తప్పకుండా దేవుడు నిన్ను క్షమించడానికి ప్రతి ఒక్కరిని కూడా ఆయన దయ కలిగిన హస్తాలు సాపి ఉంచాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఈరోజు మనం మోసపోతున్నాం మనం మోసం చేస్తున్నాం తిరిగి మరలా మోసపోతున్నాం కనుకనే దేవుడు అంటున్నాడు మనుష్యుడా
ఏది ఇత్తుతావో నీవు ఆ పంటనే కోస్తావు. శరీరానుసారంగా ఇత్తితే శరీరానుసారమైన పంట కోస్తావు. ఆత్మానుసారమైన పంటను నీవు ఇత్తితే ఆత్మానుసారమైన పంటను నీవు కోస్తావు. దేవునికి స్తోత్రము హల్లెలూయ. కనుక దేవుడు మనలను సాతాను వాడుకోవటానికి ఎందుకంటే వాడు అనేకమైన మార్గాలు తెరిచి ఉంచాడు మనలను ఎందుకంటే సమస్తమైన దుర్నీతిలో నిన్ను గొప్పవారిగా చేయాలని. ఎందుకంటే ఎంతకాలం కష్టపడతావు ఇట్రా ఈ మార్గంలో నేను నీకు విశాలమైన మార్గాన్ని చూపిస్తున్నా దానిలో నీవు సంతోషంగా ఉండు నేను నిన్ను బలపరుస్తానని సాతాను అనేక విషయాల్లో మోసం చేస్తున్నాడు. అలాంటి మోసము మనము ఈరోజు మోసగించబడిన తిరిగి యాకోబు వలె కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా మనము క్షమించబడతామని ప్రభు మనకు తెలియపరుస్తున్నాడు. దేవుని సన్నిధిలో దేవుడు మనకిచ్చిన ఈరోజు యథార్థమైన హృదయముతో ప్రభు సన్నిధిలో ఆయన తట్టు తిరుగుదాం. తప్పకుండా ఆయన కరుణ ఆయన ప్రేమ మన ఎడల ఎప్పుడూ కూడా మన క్షమించడానికి సిద్ధముగా ఉన్నది. దేవునికి స్తోత్రము హల్లెలూయ. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయ. దేవుడికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు. మీ అందరికి నా హృదయ వందనాలు. నా పేరు రామ్మోహన్. మా ఇల్లు సచ్చినన్నపురం. నాకు మానసిక జబ్బు 23 ఏళ్ళ నుంచి బాధపడుతున్నాను. ఉద్యోగంలో ఎక్కడ చేయలేకపోయాను. ఆ జబ్బు కోసం ఎన్నో చోట్ల మా విగ్రహం తీసినాక నాకు జబ్బు తగ్గలేదు. కానీ మా ఆవిడ ఇక్కడ తీసుకొచ్చింది, ఇక్కడ నమ్మమని చెప్పి తీసుకొచ్చాను. ఎన్నోసార్లు ప్రయత్నించింది కానీ నేను 7 వారాలు తిరిగిన తర్వాత నేను ఇంకా రాము తగ్గదమనుకుని అనుకున్నాను. కానీ మా ఆవిడ ఒకసారి బైబిల్ తీసుకుని రాత్రి పూట చేసి ప్రార్థన చేసుకుంది. అప్పుడు నేను మళ్ళీ మారిపోయి వస్తాను, ఇదో గుడికి వస్తానని చెప్పి తన పెట్టుకున్నాను. తర్వాత నాకు ఏసయ్యా నాకు గ్యాస్ తగ్గిపోయింది దేవుడి వల్ల. మానసిక జబ్బు కూడా తగ్గిపోయింది. ఉద్యోగంలో ఒక భయ భక్తులన్నీ వచ్చేసినాయి. ఇదంతా దేవుడి యొక్క కృప, ఈ యొక్క మందిర యొక్క కృప. ఇప్పుడు ప్రతి ఆధారం దేవుడి దగ్గరికి వస్తానని చెప్పి నేను మనసారా అనుకున్నాను. అమ్మగారికి వందనాలు, అయ్యగారికి వందనాలండి. నాకు తలనొప్పి చాలా విపరీతంగా ఉండేదండి. 4-5 సంవత్సరాల నుంచి కూడా ఉందే తలనొప్పి అనేది. ఇంతకుముందు నేను నున్నలోనే రమేశయ్య గారి చర్చికి వెళ్ళేదాన్ని. ఈలోపు మా తాతగారు కూడా కొంచెం అనారోగ్య పాలైపోయారన్నమాట. మా ఇంటి పక్కనే ప్రసన్న అక్కనే ఆవిడ ఉండేది. మా తాతగారిని తను ఆటోలు ఎక్కించుకొని ఇక్కడ తీసుకొచ్చింది. తీసుకొచ్చిన తర్వాత తను చాలా స్వస్థత పడ్డారండి. తన యొక్క స్వస్థత జరిగిన దాన్ని బట్టి కూడా నేను వచ్చానండి. పౌర్ణమి రోజు వచ్చానండి. నైట్ ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చాను. ప్రభువా నా తలనొప్పి ఇలా ఉంది, ఒకసారి నన్ను తీసివేస్తాను, జ్ఞాపకం చేసుకుని ఒకసారి ప్రార్థన చేసుకున్నానండి. అదే ఆ ఒక్క ప్రార్థనే దేవుడు నన్ను స్వస్థపరిచాడు ఆశీర్వీతిగా. ఆ రోజు నుంచి ఈ రోజు నాకు తలనొప్పి అనేది లేదండి. ఆ దేవుని నామం బట్టి వందనములు. దైవజనకి అయ్యగారికి అమ్మగారికి వందనాలు. మాది విజయవాడ రామలింగేశ్వర నాగర్ కట్టమే నుంచి వచ్చాము. మేము 20 సంవత్సరాలు అయింది మేము దేవుణ్ణి నమ్ముకొని. అయితే ఈ మధ్యన సంవత్సరం నుంచి బాగా మా చిన్నబాబు బాగా బలహీనత. ఆ బిడ్డ మరి ఎందుకో మాకు తెలీదు. అయితే కడుపులో ఏదో ఉందని చెప్పారు. మాకైతే తెలీదు, మేము మామూలుగా ఉంటున్నాం. పిల్లోడు అన్నం తింటల్లా చేయట్లేదు. ఏంటా అని యేసన్నగారి మందిరానికి వెళ్ళాము 7వ తారీఖు. అక్కడికి వెళ్తే ఇక్కడ ఆ పుస్తకం దేవుడు ఇచ్చినట్టుగా పంచిపెట్టారు. ఆ పుస్తకం చదివి నేను అమ్మగారు ఫోన్ చేస్తే ప్రేయర్ చేసింది, అమ్మ రండి కార్యం జరుగుద్దని చెప్పన్నప్పుడు. అయితే ఆ వారం వచ్చి 2వ వారం కూడా వచ్చాము. ఆ బిడ్డకి స్వస్థత, పూర్తి స్వస్థత ఇచ్చాడు దేవుడు. మా కుటుంబంలో కూడా అనేక సమస్యల నుంచి విడుదల ఇచ్చాడు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక. కుడి అన్న మీ అందరికీ నా వందాలండి. మాది కంట్రీగా, నేను ఆర్టీసీలో జాబ్ చేస్తాను. నా పేరు నాగేశ్వరరావు అండి. నేను దేవుణ్ణి నమ్మే ఒక వాడిని కదండి, నాస్తికుణ్ణి. డాక్టర్లే తగ్గే అవకాశం లేదని చెప్పిన వ్యాధుల్ని ఆ డాక్టర్లే ఆశ్చర్యపోయేలాగా గొప్ప ఆశ్చర్యకరాలు చేసాడు దేవుడు మా జీవితాల్లో. మా బాబుకు బ్రెయిన్ క్యాన్సర్ అండి. స్టార్టింగ్లో ఇచ్చిన రిపోర్ట్ ఇది, చాలా సీరియస్ కండిషన్లో ఉంది, తగ్గే అవకాశం అని చెప్పారండి. ఆ తర్వాత చేసిన రిపోర్ట్లు అండి ఇవన్నీ. మళ్ళీ మందిరంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ చేసిన రిపోర్ట్లు ఇవన్నీ. వీటిలో ఏ రిపోర్ట్లో కూడా చిన్న 1% కూడా డిఫరెన్స్ లేదండి. క్యాన్సర్ సంబంధించిన లక్షణాలు కూడా కనిపించలేదన్నమాట. అంత గొప్పగా దేవుడు నా బిడ్డ గొప్ప ఆశ్చర్యకరం చేసి పూర్తిగా తగ్గిస్తాడండి. పోయిన నెలలో టెస్ట్ చేశారు,
ఆ టెస్ట్లో అయితే పూర్తిగా అసలు ఆ క్యాన్సర్ వచ్చే అవకాశమే కనిపించలేదు అన్నమాట. డాక్టర్లు ఇంకా మనిషి మందులు ఆపే వాడాల్సిన అవసరం లేదని చెప్పారండి. ఆరు నెలలకే నా బిడ్డకి ఫుల్ స్వస్థ వచ్చింది. ఇప్పుడు డాక్టర్లు ఏమంటారంటే మేము చేసిన రిపోర్టే తప్పాము, క్యాన్సర్ రిపోర్టే తప్పాము, మరోసారి చేయించుకోమంటున్నారండి. అంత గొప్ప స్వస్థ ఇచ్చాడు దేవుడు. నా పేరు దానియేలు అయినా కూడా అయ్యా మరి నేను బాగా తాగేవాడిని, తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవాడిని కూడా, అంత దుర్మార్గంగా ఉండేవాడిని. మరి సంవత్సరం కిందట నాకు కాళ్ళు చేతులు పడిపోయినాయి. కాళ్ళు పడిపోయినా ఎన్ఆర్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఎన్ఆర్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఈసీజీ తీసిన తర్వాత నీకు జీబీఎస్ అనే వైరస్ వ్యాధి వచ్చింది, నీకు కాలు రావటం కుదరదని చెప్పారు. రైగారికి ఫోన్ చేసి చెప్పాం. చెప్పిన తర్వాత అయ్యా 7 వారాలు ఈ చర్చి దగ్గర అయ్యా నీకు కాళ్ళు వస్తాయి అన్నారు. సరేనండి, ఫస్ట్ వారం నేను ఈ చర్చికి వచ్చాను. మా ఎవరిని తీసుకొని వచ్చినప్పుడు ఆటోలో వచ్చినప్పుడు ఇటు పక్క నన్ను కోటేశ్వరరావు రంగా గారు ఇద్దరు పట్టుకొని లోనకి తీసుకొచ్చారు నన్ను. 2వ వారం నేను ఒక సపోర్ట్తోనే ఈ చర్చికి వచ్చాను. 3వ వారం నేనే సింగిల్గా వచ్చాను. 4వ వారం నేను బండి వేసుకొని ఈ సన్నిధికి రావడం జరిగింది. అలాగే మరి 7వ వారానికి నాకు పూర్తి స్వస్థత వచ్చిందండి. ఈ దేవుడి గొప్ప సాక్ష్యం దీవించను కాక. దేవునికి వందనాలు, అమ్మగారికి అయ్యగారికి వందనాలండి. నా పేరు సౌందర్య అండి. మేము మైలవారం దగ్గర ఎలవడం నుంచి వస్తున్నామండి. నాకు ఫస్ట్ నుంచి కూడా నాకు మనసు సరిగ్గా వచ్చేది కాదండి. అందుకని మా అమ్మ పెళ్ళి 2 నెలల నుంచే నాకు ప్రతీ నెల మెడిసిన్ వాడుతూ ఉండేదండి. ఒక్కడే కొడుకు, మళ్ళీ పిల్లలు పుట్టరేమో ఇంట్లో మాటలకి నాకు చాలా బాధ వేసేదండి. అలాంటి సమయంలో ఇక్కడికి వచ్చిన తర్వాత మా పరిస్థితి దైవ సేవకులకి చెప్తే భయపడమాకుండా అమ్మ మీకు సహాయం చేస్తాడు, దేవుడు మీకు పిల్లల్ని ఇస్తాడని చెప్పారు. తర్వాత ఇక్కడ మేము ప్రతి వారం వస్తూ ఉండగా ఇక్కడ ఏసయ్య చేసే గొప్ప కార్యాలు తర్వాత నాకు మనసు రెగ్యులర్గా రావటం జరిగిందండి. హాస్పిటల్కని నేను చాలా ఊర్లు మా అమ్మ వాళ్ళు తిప్పారండి. నాకు ఎక్కడ ఏం ప్రయోజనం, టాబ్లెట్ వేసుకుంటేనే వచ్చేదండి, మంత్ తర్వాత వచ్చేది కాదు. అలాంటి సమయంలో ఇంకా నేను బాప్టిజం తీసుకునే కాడ నుంచి ఇంత రెగ్యులర్ అవుతుంటే వాళ్ళు ఒకసారి గర్భసంచి కడుగుదామమ్మా, రెగ్యులర్ అయింది కదా అన్నారమ్మా. నాకు భయం వేసిందండి. నాకు ఏంటో నాకు తెలియక భయం వేసింది. అమ్మగారికి చెప్తే సర్లే వద్దమ్మా వేరే హాస్పిటల్ చూపించుకుందామని, ఇక్కడ ప్రజా వైద్యశాలలో చూపించుకోమని అమ్మగారే చెప్పారండి. తర్వాత ఇక్కడ చూపించుకుంటూ ఉన్నాం. నేను ఫస్ట్లో ఎప్పుడు వచ్చినా ఈ సన్నిధికి చాలా దుఃఖంతో, బాధతో, వేదనతో వచ్చేవాళ్ళమండి. మా ప్రతి ఒక్కరు ఎంత వేదనతో వచ్చేవాళ్ళ అంత సంతోషంగా వాక్యంతో మాతో మాట్లాడేవారండి ఏసయ్య దైవ సేవకుల ద్వారా. అంత సంతోషాన్ని పొందుకొని వెళ్ళేవాళ్ళు, మళ్ళా వచ్చేవారు మళ్ళీ దుఃఖం బాధ, మళ్ళీ దేవుడు ఏదో ఏదైతే మాట్లాడి మమ్మల్ని సంతోషపరిచి ధైర్యపరిచి పంపించేవాళ్ళండి దైవ సేవకులు. అమ్మగారు అయితే అమ్మ నన్ను ఇట్ట అన్నారు, అమ్మ నాకు ఉండబుద్ధి కావట్లేదమ్మా ఈ విధంగా ఉంటుందని నేను వారి ముందు ఎప్పుడూ ఏడుతూ ఉంటే, అమ్మ ఎవరు ఏమన్నా అన్నారా నువ్వు మాత్రం బాధపడద్దు, నీకు మేమున్నామమ్మా అన్నారండి. నా చుట్టూ ఉన్నవారు అది ఇదని నీ వల్ల ప్రయోజనం లేదన్నవారు కూడా ఉన్నారండి. రొట్టె వల్ల కాదు, దేవుని నోటి నుంచి వచ్చే మాట వల్ల బతుకుతాడన్న మాటకి నేను ఇది బాగా నమ్ముతానండి. అమ్మగారు నన్ను అంతగా భయ ధైర్యపరిచారు. అమ్మగారు అయ్యారు కూడా ఇద్దరితో అమ్మగారు నన్ను ఇక్కడ చూపించుకోమన్న తర్వాత ఇక్కడ చూపించుకుంటుంటే మరి మంత్ అంటే మంత్ రావడానికి టాబ్లెట్ ఇచ్చారండి. అయితే ఆ నెల రాలేదు. అదే నెల అమ్మగారు అన్నారు, నేను ఎప్పుడు అమ్మగారితో ఏడుస్తూ చెప్తా ఉంటే అమ్మ అయ్యగారు నీకు పిండం ఏర్పడుతున్నట్టు చూపించారంటమ్మా అని దర్శనం వచ్చిందంటమ్మా అని చెప్పారు. మంత్ రావలేదు. ఆ మంత్ రావటానికి టాబ్లెట్లు ఇచ్చారు, అవి వేసుకుంటున్నానండి. అప్పుడు ఇక్కడ పౌర్ణమి ఆరాధన 24 గంటలు ప్రార్థన, ఆ ప్రార్థనలో మేము ఉన్నామండి. తర్వాత దైవ సేవకుల దర్శనం చూసి ఆ పౌర్ణమి ఆరాధనలో పిల్లలు లేని వారికి పిల్లల్ని దేవుడు అనుగ్రహిస్తున్నట్టు చూపించారని చెప్పారండి. అప్పుడు మేము జోతాకు వాళ్ళు ఉన్నామండి. మంత్కి టాబ్లెట్ వేసుకుంటున్నా, టాబ్లెట్ వేసుకోవటం అయిపోయింది, 10 డేస్కి వచ్చిద్దని చెప్పారు. 10 డేస్ అయిపోయినా నాకు రాలేదండి. ఆ రోజు మళ్ళా చెకప్ చేసుకోవటానికి అని వెళ్తే మామూలు అంటే నార్మల్ అని వచ్చింది. అయితే మళ్ళీ 2 రోజులకు 3 రోజులకు వాంతులు అవుతున్నాయి. అంటే 2వ నెల వచ్చింది అనుకుంటా, ఫస్ట్ నెలలో తెలీదు. 2వ నెలలో అంటే అదే నెలలో 1 వారం అయిన తర్వాత మళ్ళీ వాంతులు అవుతున్నాయి అని వెళ్తే 2వ నెల అమ్మ ప్రెగ్నెంట్ అని చెప్పారండి. మెడిసిన్ వేసుకుంటే ఉన్న ప్రెగ్నెంట్ కూడా పోయిద్దండి. అలాంటిది దేవుడు గొప్పగా దైవ సేవకులు పలికిన మాట ప్రకారం అప్పుడు ఆ 2వ వారంలోనే
నాకు ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిందండి. తర్వాత మాకు పాప పుట్టిందండి. నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత జనవరి ఫస్ట్ రోజు అనుకున్నా. మేము జూన్లో వచ్చామండి. అక్టోబర్లో బాప్టిజం తీసుకున్నాం. జనవరిలో ఆరాధన జరుగుతుంటే ప్రభువా నేను వచ్చే జనవరి కల్లా రెండో నెల అయినా బాగుండు ప్రభువా. నేను ఒక ప్రెగ్నెంట్ అని తెలిసినా చాలు ప్రభువా, నీ సన్నిధికి లోపడతానని తీర్మానం చేసుకున్నానండి. మరలా జనవరి వచ్చేసరికి నేను పాపతో ఇక్కడ సాక్ష్యం చెప్పానండి. మరలా రెండో బిడ్డ అప్పుడు కూడా మరలా నా తల్లిదండ్రులు అప్పులు తీర్చి చేయలేరయ్యా, ప్రెగ్నెంట్ రాకపోతే చూపించలేరు ప్రభు అని ఒకసారి అనుకున్నానండి. మరి దేవుడు అనుకున్న రీతిగా సంవత్సరం లోపలనే నాకు ఏ మెడిసిన్ ఆడుకున్నా బాబు కన్ఫర్మ్ మళ్ళా రెండో ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిందండి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించినగాక.